జోడి అందరు బహార్ అనుకుంటూ మన ఇన్సైడ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, బయటికి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ తో వచ్చేసారు. సో లెట్ మీ వెల్కమ్ ఇమాన్యుయల్ అండ్ ఆసియా. ఈ రోజు కంటెంట్ అందర్ బహార్, అంటే ఒక మనిషి ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అవుటర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ రోజు కంటెంట్. ఇది అందర్, ఇది బహార్. నేను శ్రీముఖని బయట ఎట్లుంటా అనేది చూడు. అక్క అసలు బయటకి ఎట్లా మాట్లాడుతుంది, పటాస్ లో ఎంట్రీ సాంగ్ కాగానే అబ్బా రవి అద్భుతంగా చేస్తాడు ఎంట్రీ సాంగ్ కి, అబ్బా సూపర్ చేస్తాడు తెలుసా. ఎప్పుడు మాట్లాడలే అట్లా నేను. అసలు రవి గారు చేస్తాడు ఎంట్రీ సాంగ్, అబ్బా సూపర్ చేస్తాడు తెలుసా వాడైతే. ఒరే రవిగా డాన్స్ చేయరా అంటే చౌడ డాన్స్ చేస్తావేరా నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు నేర్చుకుంటారా డాన్స్ యాదవ్ మాకు నువ్వును? ఎంట్రీ సాంగ్ లో వాడిది నా కెమిస్ట్రీ ఏమన్నా ఉంటదా? అసలు కెమిస్ట్రీయా? సాంగ్ కి డాన్స్ చేయరా అంటే సరాసరా పాకే విషయంలా అన్నట్టు చెయ్యి పట్టుకొని లాగుతావేరా నువ్వు నీ యాదవ్ మాకు. ఇంత కక్కుర్తి ఎందుకురా నీకు? చూ బా నిజం చెప్పాలంటే రవి చాలా అందగాడు తెలుసా. అందం ఆయన అందం గురించి చెప్పాలి. మహేష్ బాబు లెక్కుంటాడు వాడైతే. పక్కకు వెళ్తే పవన్ కళ్యాణ్ లెక్కుంటాడు అన్నా అని గుర్తుపెట్టుకో. రవి చాలా స్మార్ట్, అసలు టూ ఇంటెలిజెంట్ వాడైతే, చాలా తెలివిగలడు. రవి గారి గురించి తెలివి గురించి చెప్పాలి. రవి తెలివి గురించి ఒక మాటలో చెప్పమంటారా, పెళ్లిలో వీడియో బాగా తీసాడని శోభన్ అను కూడా వీడియోగ్రాఫర్ పెట్టుకునే రకం వాడు. అది తెలివంట. ఇప్పుడు ఆర్టిస్ట్ల గురించి అక్క ఎట్లా ఫీల్ అవుతుంది బయట ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే? అరే ఇమాన్యుయల్ ఏమన్నా చేస్తున్నావారా, సూపర్ చేస్తున్నావురా. అవునరా చెయ్యరా ఇమాన్యుయల్ చెయ్యరా. ఎడ్సావులు ఎరిచి వచ్చినాడా అందగాడిరా నువ్వు దేవుడా. అదేంటి ఇమాన్యుయల్ విషయంగా ఇన్నర్ అవుటర్ ఒకటేలాగా ఉంది, ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే కదా. ఇక్కడ బ్యాటరీ లో అయింది అక్క, బయటకి ఇట్లా నవ్వుతాయి కదా లోపలికి ఎట్లా అవుతారు చూపిరా. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు, ఒరే కామెడీ చేయండి రా అంటే కాంట్రవర్సీ చేస్తారేంట్రా, రే మీకు దండం పెడతానరా కామెడీ ఎప్పుడు చేస్తారా యాదవ్ నాయాలరా, మీకు దండవరా నాయన, మీకు దండవరా నాయన. వీటికి బ్రెయిన్ ఎక్కువ. మేకప్ ఎల్ల దగ్గర అక్క, ఏ చాలు కొంచెం లైట్ గా ఏంటి అయ్యా, లైట్ అంతే. లైట్ కాదు ఏం కాదు, నీ అబ్బ సుబ్బే నేతనావా కంపెనీ వాళ్ళ దగ్గర పోడరా, కొట్టు ఇంకొద్ది కొట్టు. కామెంట్లో మమ్మల్ని సాగు కొడుతున్నారా నీకేం తెలుసు, కొట్టరాయా కొట్ట. ఏ కొంచెం రుద్దు కొంచెం చాలు అంతే. యాహా రుద్దం అంటే ఎట్ట రుద్దుతాయా, తాపిటి తాపిటి అది అట్టుండాలి. అయ్యో అక్క ఇట్లా ఫీల్ అవుతుంది. మీ అక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, కానీ మా రవణకి అసలు ఇన్నర్ ఫీలింగ్స్ ఏ ఉండవు. అది మా రవణ అంటే హీరో. నువ్వు ముందుకు రా, వెనక పంపి స్టార్ట్ చేయి. రవణ ఇన్నర్ ఫీలింగ్ చెప్తానికి వస్తుంది. రవణ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది, నేను రవణ అన్నమాట. రవణ నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా, నిన్ను ఫ్యాన్ అన్నా. థాంక్స్ అమ్మా థాంక్స్. ఊర్ని అమ్మా నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా? నువ్వు కంటెంట్ మధ్యలో చేసే సెటర్లు అంటే నాకు చాలా ఇష్టం అన్న. థాంక్స్ అమ్మా థాంక్స్. నా సెటర్లకు సెట్ బాయ్స్ నవ్వుకోరా, నీకెట్లా డబ్బు వస్తుంది రా వారి, నీకెట్లా డబ్బు వస్తుంది రా వారి. జోకులు బాగా వేస్తావే రవణ, నువ్వు హీరో అన్నా. యా మంచిదమ్మా, హీరోగా సినిమా ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నాడు అంతేనా? మంచిదమ్మా హీరో చేస్తున్నానమ్మా. ఈ మధ్య త్రిబుల్ ఆర్ సినిమా ఉంది కదా, త్రిబుల్ ఆర్ అంటే ఏంది, రాజమౌళి రామ్ చరణ్ రవి అంతే, ఆ సినిమా మనమే హీరో. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా హీరో కోసం పోతే ఆడిషన్ ఏమని అడుగుతారు నన్ను, నా హీరో అంట బొంగుల హీరో. నేను నిజంగా చెబుతున్నానండి, ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే అబ్బా ఆ ఇమ్మనీల్ ఎంత అందగాడండి. మీ అమ్మ వాడు అందం, నా అందం కంటే వాడు అందమే ఎక్కువ. ఇన్నర్ ఫీలింగ్ అవుటర్ వచ్చింది అందగాడుగా, అందగానే ఇన్నర్ ఫీలింగ్. నీ గురించి ఓడుకోమాలే కంటెంట్ చేయమన్నారు. ఓకే ఓకే నిజాలు చెప్పాలాడు, అబద్ధాలు చెప్పాలి. నిజంగా పటాస్ వచ్చిన కొత్త నుండి నేను ఎప్పుడెప్పుడు 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 ఇమ్మానుయల్ పర్ఫార్మెన్స్ వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు ఇమ్మానుయల్ పర్ఫార్మెన్స్ చూద్దామా, అసలు అందుకే నిజాలు చెప్పు అన్న, అనవసరంగా ఎక్స్ట్రా ఎందుకు చేస్తావు. నా అవుటర్ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ తన్నిందా నీకు, నాకేం చెప్పా
తంతే వాళ్ళు నువ్వే తట్టు తన్నే వాళ్ళని అవ్వకపోతే నాకు అనవసరంగా తన్నులు బొక్క అని చెప్పాను. జీవితం సో ఎన్ఆర్ ఫీలింగ్స్ ఇలా ఉంటాయి అన్న. ఓకే సో అందరు బాహర్ అనుకుంటూ వచ్చారు మంజుల గారు. నా ఫీలింగ్స్ రవి ఫీలింగ్స్ అట్లా చూపించండ్రు. చెప్పండి మేడం ఎలా ఉంది? సూపర్ అండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇమాన్యుయల్ బాగా చేస్తాడా లేకపోతే ఆసియా బాగా చేస్తుందా? వాళ్ళు ఏం చేయలేదు కదా, ఏం చెప్పారు అంటే ఆమె ఇన్నర్ ఫీలింగ్ నువ్వు చెప్తున్నావా? ఓకే ఎనీవేస్ చూసేద్దాం లాస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే వస్తుందో లేదో. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ.